మే పదకొండు అమావాస్య ప్రభావం వలన ఈ రాసులు వారికి అదృష్ట యోగం కలిసొస్తుంది దరిద్రమంతా పోయి ధనవంతులుగా మారబోతున్న రాశుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వీరి అంచనాలు నిజమవుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి నూతన వ్యాపారాల్ని చేపడతారు ఉద్యోగాలలో ప్రమోషన్లు లభించే సూచనలు పారిశ్రామిక రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు దగ్గరికి వస్తాయి గులాబీ తెలుపు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం పంచముఖ ఆంజనేయస్వామి వారి స్తోత్రాన్ని పఠించండి శుభం కలుగుతుంది కర్కాటక రాశి కుటుంబ సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు నిరుద్యోగుల శ్రమకు ఫలితం దక్కుతుంది ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అద్దుతాయి ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి రాజకీయ కళారంగాల వారికి అనుకూల సమయం పసుపు బంగారం రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం శివ పంచాక్షరిని పఠించండి సింహరాశి పనులు సకాలంలో పూర్తవుతాయి శ్రమ ఫలించే సమయం ఆదాయం కొంత పెరుగుతుంది సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో అంగీకారానికి వస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది వ్యాపారాలు పుంజుకుంటాయి పెట్టుబడులు సమకూర్చుకుంటారు ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలను అధిగమిస్తారు రాజకీయ పారిశ్రామిక వర్గాలకు అనుకోని అవకాశాలు విశేష గుర్తింపు గులాబీ ఆకుపచ్చ రంగులు తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలం కనకధార స్తోత్రాన్ని పఠించండి శుభం కలుగుతుంది తులారాశి ఆర్థికంగా బలంగా ఉండాలంటే మీరు మీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి అన్నింటిలోకి మొదటిది మీరు తెలివైన ఆర్థిక పథకాలతోటి జాగ్రత్తగా ఉండండి త్వరగా లాభం పొందడానికి ఎటువంటి తప్పుడు మార్గాన్ని ఎంచుకోవద్దు కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కువ ఖర్చులు అయ్యే ఉన్నాయి అయితే నెమ్మది నెమ్మదిగా మాత్రం మీకు పరిస్థితులన్నీ కుదుటపడతాయి ఈ కాలంలో డబ్బు సంపాదించడానికి మీకు మంచి అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీరు పొదుపుపై కూడా దృష్టిని పెట్టగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను మీరు క్లిక్ చేస్తే ఎప్పుడు ఏ వీడియో మేము అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది